హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ నుంచి ఆడియో ఇస్తూ ఉంటాను పెట్టవా చెప్పు, ఏదైనా నోట్తో చెప్పాలి. పైన పడితే రెడ్డి చెప్పు. హాయ్ చెప్పు. వెరీ గుడ్ బాయ్. సో ఆ రోజు వచ్చి చికెన్ తీసుకొచ్చుకున్నాం. అని అందరూ చేసుకునేదే కాకపోతే ఇది కొంచెం అంటే బిర్యానీ చేసుకుంటాం కదా, ఆ టైప్లో మిక్స్ చేసి పెట్టి బిర్యానీ కాకుండా కర్రీ చేసుకుంటాను అన్నమాట. సో ఇందులో అన్నీ మిక్స్ చేసేస్తాను. కర్డ్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, మొగ్గ, ఆకు అన్నీ కలిపేసి కొంచెం ఒక గంట అలా నానబెట్టేస్తాను అన్నమాట. ఇందులో టమాటాలు మాత్రమే యాడ్ చేయను. టమాటాలు యాడ్ చేస్తే ఏంటంటే ఒక నీసు వాసన, తిన్నాక కూడా ఒక టైప్ ఆఫ్ ఆ చికెన్లో ఉండే నీసు స్మెల్ అనేది నాకు తగులుతుంది. అందువల్ల నేనైతే వేయను. నాకు టమాటా కూడా టేస్ట్ మంచిగా అనిపించింది. సో నేను అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట. సో ముందు ముందు వేరే రకాలు కూడా ట్రై చేద్దాం. బట్ ఎందుకు ఈ మధ్యకాలంలో చికెన్ నచ్చట్లేదు. చిన్నగాడికి వాడికి గిన్నెలో వేసి పెడితే తినే అలవాట్లేదు, మేమే పెట్టాలి. మా చిన్నగాడు అంతా చిన్నగాడు తినాలి అంటే అందులో చికెన్ అన్నా ఉండాలి, ఎక్కడన్నా ఉండాలి. వాడికి నచ్చే ఏదైనా ఉంటుంది అంటే వాడు మటన్ తినడు కానీ చికెన్, ఎగ్స్ మాత్రం తింటాడు. ఇంకా రెగ్యులర్గా వాడికి పెరిగేసి పెడతాము. అండ్ ఈ మధ్య కొంచెం కర్రీస్ కూడా అలవాటు చేస్తూ ఉన్నాను అన్నమాట. సో ఎప్పుడన్నా తోటకూర అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు ఏంటంటే కొంచెం పెరుగు అండ్ అది వేసేసి కలిపి పెడుతున్నాము. రోజు మాకు అలవాటు, రోజు రెగ్యులర్ వర్క్లో ఇది ఒక వర్క్ అన్నమాట. మాకు మా వాడు వచ్చేసి ఒక కవర్ తగులుకొని నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను బెదిరిస్తూ ఉంటాడు. ఎక్కడ రండి అమ్మగారు, అలా తాతింటి అయితే ఇంకా బాగుండేది. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా చెల్లె తీసింది అనమాట. లేకపోతే నార్మల్గా నేను వీడియోలు తీసుకుంటా ఉంటాను ఇక్కడ దగ్గర మొబైల్ పెట్టేసి. అలా కాకుండా ఈరోజు ఒక తీసింది తను తప్పు తీయడానికి నాకు ఇంకా ఎక్కడ ప్లేస్ లేదనమాట మొబైల్ పెట్టి క్యాప్చర్ అయ్యేటట్టుగా. అలా అందుకనమాట నోట్లో పెడుతున్నానని నింజలిగా ఫీల్ అయ్యే వాళ్ళు అంటే కాదు. మేము పెట్టాక ఖచ్చితంగా మేము హ్యాండ్ చేసుకుంటాం అండి. అలాగే ఆ చేతితో అలాగే ఏం వాడు కుక్కను ఎవరు తీయకట్లేదంట చూడంటే ఆ కుక్క పిల్లని ఎవరు తీయకట్లేదంట చేసుకొని పోతున్నాడు. అంటే మా చిన్నగాడి దిష్టి కూడా తీసేస్తాం మేము. చిన్నగాడి పైన తీయలేదు. అండ్ డైలీ 2 times మేము పెడతాం చిన్నకి అన్నము, 2 సార్లు కూడా మేమే పెడతాం. ఒకసారి ఏమో నైట్ తిప్పడానికి. ఎట్లా పోతావు నాకు తెలీదు అక్క. పోనిచ్చాను వినంట, స్నానం చేయలేదు, అన్నం తెలియలేదు, అట్లే పోతాను అంటున్నాడు చిచ్చిచ్చి. మేము చిక్కును తింటున్నాంగా, నేను గుడ్డు తింటాను నీకు పెట్టను పో. అవి నా చెప్పులు, చెప్పులు వేసుకుంటే అయ్యే చెప్పులతో కొడతా ఇప్పుడు. రే తర్వాత లోపలికి వచ్చేసి ఉన్న అంట్లో తోమేసుకుంటే పని అయిపోతుంది. ఈవినింగ్కి మళ్ళీ వరకుండదు అని చెప్పేసి అలా అన్నమాట. వంట చేసేటప్పుడు ఏమైనా ఏమన్నా ఉంటే మాత్రం నేను అన్నీ తీసి పెట్టి తోమేస్తానండి. ఎందుకంటే వంట చేసినప్పుడు పని అయిపోయిందన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకు ఉడికే లోపు ఈ పక్కన సింగిల్ వర్క్ కూడా చేసేసుకున్నాం అనుకోండి, ఫ్రీ ఉంటాం. తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి మళ్ళీ అంటుకునే అవసరం ఉండదు. సో అందుకని నేను వంట అవన్నీ కూడా ఒకసారి చేసేసుకుంటాను. ఒకటి చేశాక ఒకటి అలాగేం చేయను, ఒకటి చూసుకుంటూ ఇంకొకటి చేస్తాను. మంట పొయ్యి మీద పెట్టి నెమ్మదిగా చిన్న మంట మీద అలాగే చేసుకుంటూ ఇలా చేసేసుకుంటాను. పనితో పాటు అయిపోతుంది ఒకసారి అని. అండ్ పిల్లలు కూడా నిద్రపోయే టైంలో పని చేసుకోవాలి కాబట్టి
అలాగ ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చి వాడు పొట్ట మీద బుర్రను ఊదుతుంటే వాడు పెద్ద ఆడుతూ ఉన్నాడు. సో మా నాన్న అన్నాడు చికెన్ మాకు కాక ఫ్రై చేయమన్నాడు. మా చెల్లె ఫ్రైలా కాదక్క మరి గట్టిగా తినలేము, అరగదు సరిగా, కర్రీ తినడానికి చేయమనింది. సో మాకు ఒకలాగా చేస్తున్నాం, మా నాన్నకి ఇంకొకలాగా చేస్తున్నాను అనమాట. మా నాన్నకి ఏం లేదు, చాలా ఈజీ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది. ఆయిల్ వేసేసి అందులో చికెన్ వేసి ఆయిల్ అందులోనే కొంచెంసేపు ఉడికించేసేయాలి. వాటర్ అంతా దిగిపోయి ఫ్రై అయ్యే టయానికి కొంచెం సాల్ట్ ఇంకా అందులో కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అవనిచ్చేసిన తర్వాత ఫ్రై అయిపోతే బాగా గట్టిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు సారీ కారము అందులో లైట్గా ఉప్పు ముక్కలకు పైన కాబట్టి అందులో ధనియాల పౌడర్ వేసేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది అన్నమాట. అంతే, లేదు మనకు ముక్క కూడా పట్టినట్టు ఉండాలంటే ఫైనల్గా మీరు బంద్ చేసే ముందు కొంచెం పెరుగు వేసుకొని ఆ పెరుగు కూడా ఇంకిపోయేదాకా ఉంచినట్లయితే అలా కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా. ట్రై చేయండి కావాలంటే అది కూడా. ఇది ఇంకొక టైప్ అన్నమాట, ఆల్రెడీ నేను కలిపి పెట్టాను కదా, ఇది ఆయిల్లో వేసేసాను, ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసేసాను అనమాట దీన్ని. ఇప్పుడు ఇది మనం రైస్లో కలుపుకొని తినొచ్చు, మరీ గట్టిగా ఉండదు అనమాట, ముక్కలు ఫ్రై అయ్యాయి కానీ మరీ గట్టిగా ఉండదు, మెత్తగా ఉంటుంది, రైస్లో కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది. ఇంకొకటి చూపించాను కదా మా నాన్నకి, అది రైస్లో కలుపుకొని తినలేము, ఒట్టి ముక్కలు మాత్రమే తినగలుగుతాం అనమాట. సో ఫైనల్గా మన ఈ చికెన్ కర్రీ కూడా రెడీ అయింది. కొత్తిమీర జల్లుకొని బంద్ చేసేసుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది కదా, తినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలీదు కానీ ఒకప్పుడు చికెన్ అంటే ఇష్టం ఉండేది, బట్ ఇప్పుడు చికెన్ నచ్చట్లేదు. అండ్ ఎగ్ పులుసు మా నాన్నకి, చికెన్ ఫ్రై, గుండెకాయలు అంటారు కదా అందులో వేసాను అనమాట, అవి మా నాన్న తింటాడని చెప్పేసి మళ్ళీ ఇంకొక రకం చికెన్ కర్రీ రైస్ చేశాను. ఆదివారం వస్తే ఈ వంటల పనే ఎక్కువగా ఉంటుందండి. నేను చికెన్ తేనో తెస్తానో లేదో తెలీదు అంటాడు, అలోపు మేము ఎగ్స్ తీసుకొచ్చేస్తాము. మా నాన్న మేము తీసుకొచ్చిన చేసిన తర్వాత 12:00 to 11:00 చికెన్ తీసుకొచ్చి ఇప్పుడు ఆ కరగంటలో వచ్చేస్తా చెయ్యండి అని అంటాడు. సో ప్రతి వారం ఏదో తలకాయ నొప్పి అనమాట, తేడులే అని తినడానికి మేము ఏదో ఒకటి చేసిన తర్వాత వచ్చేసి మా నాన్న ఏదో ఒకటి తెస్తాడు. ఒక్కోసారి బాగా కోపం కూడా వస్తుంది, ఎత్తి కింద పడేయాలనిపిస్తుంది, కానీ తప్పు చేయాలి, వండి పెట్టాలి. వాడు ఏడుస్తుంటే వీడు వాడిని చూసి ఎందుకో ఎగబడుతున్నాడు వాడి మీదకి. ఇది వచ్చేసి మా తమ్ముడితోటి వీడికి అన్నం ముట్టించామన్నమాట, 6వ నెల వచ్చింది. సో 6వ నెల వచ్చి మంచి రోజు అని ఆ రోజు, ఇది ఆదివారం కాదు తర్వాత 2 రోజులకు అనుకుంటా, ఎప్పుడో నాకు సరిగ్గా గుర్తులేదు, అప్పుడప్పుడు తీసిన అవి కూడా కలిపేశాను ఇందులో. ఇది అయితే ఆ రోజు మంచి రోజు అంటేను పెట్టించేసాను అనమాట మా తమ్ముడితోటి. ఇంకా నైట్ అప్పుడే అన్నారు, ఇంకా అప్పటికప్పుడు ఇంకా స్నానం చేసుకొని పూజ చేసేసుకొని పొంగల్ వండేసి మా తమ్ముడితోటి ముట్టించేసాను. తర్వాత కావాలంటే మనం చేసుకునేది ఏమన్నా ఉంటే పెద్దగా తర్వాత అంటే నాకు చేసుకోవాలి అని ఉంది కానీ, బట్ మా ఇంట్లో ఎవరికి చేయలేదంట, అందుకని పెద్దోడికి ఎట్లా చేశాను ఇడి కూడా అట్లా చేశాను. కానీ పెద్దోడికి ఇంకొంచెం బెటర్గానే అనిపించింది నాకైతే, ఎందుకంటే పండుగ వచ్చింది ఆ రోజు, అన్నీ కొన్ని రకాలు చేసుకొని అమ్మవారి గుడికి తీసుకెళ్ళి ప్రసాదం అందరికి పనిచేసి అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం వాడికి పెట్టామన్నమాట. కానీ వాడు సరిగ్గా తిండి తినడండి, అంటే మనం బాగా తినేవాళ్ళు పెట్టిస్తే బాగా తింటారంట. అప్పుడు మా తమ్ముడు లేడు కాబట్టి మా హస్బెండ్తో పెట్టించాను. ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు కదా, సో పెట్టేసాము. మా తమ్ముడు తిండి బాగా తింటాడనమాట, సో వాడు కూడా అలా తినేవాడు అవ్వాలని చెప్పి వాడితో పెట్టించాము. ఏదో అప్పటికప్పుడు అనుకున్నాము, మా అత్త ఎవరో ఫోన్ చేస్తే ఈ రోజు అని అప్పటికప్పుడు చేసేసాం. అంతే, ఇంకా మా వీడియో మీకు నచ్చితే లైక్ లైక్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఆ పక్కన ఉండి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. మీకు ఈ వీడియో ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.